Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. బద్వేల్ సోమ వీర్రాజు రాజకీయ చరిత్రను బలి తీసుకుంటుందా? బద్వేలులో బీజేపీకి ఇప్పుడు ఆ భయం పట్టుకుంది. పరువు పోకుండా కాపాడుకోవాలన్న ప్రయత్నంలో ఉంది. కనీసం డిపాజిట్లు దక్కకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీకి మరింత ఇబ్బందులు తప్పవు. ఏపీలో బీజేపీకి రోజులు బాగాలేవు. జనసేనను తమ మిత్రపక్షంగా తెచ్చుకున్నా పెద్దగా ఉపయోగం లేదు. రెండు పార్టీలు కలిసి పనిచేసినా స్థానిక సంస్థల ఎన్నికలలో సరైన ఫలితాలు రాలేదు. ఇప్పటికే ఏపీలో బీజేపీ బలహీనంగా ఉందనుకుంటుందన్న తరుణంలో బద్వేలు ఉప ఎన్నిక మరింత దెబ్బతీస్తుందంటున్నారు. 2019 ఎన్నికల ఫలితాల తర్వాత కేంద్రంలో అధికారంలోకి రావడంతో తొలి రోజుల్లో కొందరు బీజేపీ వైపు చూశారు. కానీ గత ఏడాది కాలంగా బీజేపీలో చేరికలు లేవు. తిరుపతి ఉప ఎన్నిక ఫలితం తర్వాత బీజేపీ పని పూర్తిగా అయిపోయింది. జనసేన మద్దతు ఉన్నా లాభం లేదనుకుని ఆ పార్టీ వైపు ఎవరూ చూడడం లేదు. ఇక ఇటీవల కాలంలో జనసేన బీజేపీ మిత్రపక్షంగా తప్పుకుంటుందన్న ప్రచారం కూడా ఆ పార్టీకి మరింత ఇబ్బందికరంగా మారింది. తాజాగా జనసేనను కాదని బద్వేలు ఉప ఎన్నికల బరిలోకి బీజేపీ దిగింది. ఇక్కడ పెద్దగా బలం లేకపోయినా కేంద్ర నాయకత్వం నిర్ణయం మేరకు పోటీలో దిగామని చెబుతున్నారు. బీజేపీ అభ్యర్థికి మద్దతుగా కేంద్ర మంత్రులు ఎవరూ వచ్చే అవకాశం ఏమాత్రం లేదు. కొద్దో గొప్ప గెలిచే అవకాశం ఉన్న హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలోనే వారు పాల్గొంటారని తెలిసింది. బద్వేలు ఉప ఎన్నికను రాష్ట్ర నాయకత్వానికే వదిలేశారు. ఇక తమ మిత్రుడైన పవన్ కళ్యాణ్ కూడా ప్రచారానికి వస్తారన్న నమ్మకం లేదు. తిరుపతి ఉప ఎన్నికల్లోనే ఒకసారి వచ్చి వెళ్లారు. అలాంటిది బద్వేలు ఉప ఎన్నిక బరి నుంచి తప్పుకున్న ఆయన వచ్చి ఓటర్లను ఏం అడుగుతారన్న ప్రశ్న తలెత్తుతోంది. దీంతో బద్వేలు ఉప ఎన్నికలలో బీజేపీకి డిపాజిట్లు కూడా రావడం కష్టమేనన్న కామెంట్స్ వినపడుతున్నాయి. ఇప్పుడు రాష్ట్ర బీజేపీ నాయకత్వం కనీస ఓట్లు సాధించేందుకు శ్రమిస్తున్నారు. బద్వేల్ ఎన్నిక పార్టీని మరింత బలహీనపరిచే అవకాశం ఉంది. మరి ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.